అంటే చాలా మంది ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేకుండా పార్టీలో చేరారు, రాజకీయాల్లోకి రారు. మీరు ఎలాంటి రాజకీయ ప్రయోజనం కోసం వచ్చారు? సింధు గారు ఎగ్జాక్ట్లీ మంచి మాట అన్నారు. రాజకీయ ప్రయోజనం అని కాదు, కానీ నాకు ఇక్కడ సటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, నేను ఇవాళ సంపద గారు ఇవాళ చనిపోయినా బతికిన ఈ రోజు నా డెత్ బాడీ నా బాడీ పైన నా లాస్ట్ బ్రీత్ పోతుంది అనుకున్నప్పుడు నేను ఇవాళ నేను పుట్టినప్పటి నుంచి ఈ ఇయర్స్ ఆఫ్ జర్నీలో నేను ఏం చేసిన, ఎంత మందికి హెల్ప్ చేసిన, నాకు అనేది ఒక సాటిస్ఫాక్షన్ కాదు. ఆ సాటిస్ఫాక్షన్ దాని గురించి అని చెప్పి నేను ఈ పార్టీలకు పోయినా. ఎందుకంటే మిగతా రాజకీయ పార్టీలకు పోవడం నేను చెప్తున్నా కదా, ఇవాళ నా అనేక మంది ఎమ్మెల్యేలు అండ్ డబ్బులు కమాయించుకున్నారు, వెనుక గన్మెన్లు ఉన్నారు, అంత బాగుంది. నువ్వు మీరు నేను ఇదే ఉద్యమాలు జరిగిన ఇక్కడనే టీఆర్ గ్యాస్లు, ఇక్కడనే రబ్బర్ బుల్లెట్లు, లేకపోతే ఇక్కడనే అనేక లాఠీ తూటాలతో ఉన్నాయి. ఇగో ఇదే వేప చెట్టు దగ్గర, ఇగో ఇదే బండరాళ్ళపైన కూర్చున్నాను. నేను ఒకటి ఏమంటున్నా అంటే సాటిస్ఫాక్షన్ కావాలి. ఇక రాజకీయ సాటిస్ఫాక్షన్ కంటే నేను ఒకటే అంటున్నా, ఇవాళ మొన్నటిదాకా గతంలో చూసుకుంటే సంపత్ నాయక్ అనేటోడు ఒక ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు కావచ్చు, కానీ తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా జనసేన పార్టీలోకి పోయేసరికి యావత్ రెండు రాష్ట్రాలలోకి వెళ్ళి కూడా నాకు అనేక మంది ఇవాళ వెల్ విషర్స్ నిజంగా చెప్తూ ఉంటారు. నాకు అనేక మంది కూడా నేను అక్కడ మంగళగిరి మీటింగ్ లో మాట్లాడినా, మచిలీపట్నం మీటింగ్ మాట్లాడినా, ఎందుకంటే వాళ్ళు అంటూ ఉంటారు, అన్న సంపత్ అన్న మీరు మా ఆంధ్రాలో ఒక్కసారి పుట్టుంటే బాగుంటది అన్న అన్న నీ కా అంటే ఒక్కొక్కరు పచ్చ అంటే హ్యాండ్ల పైన పచ్చబొట్లు పొడుచు అంటే అది ఒక అభిమానం. నేనేం సంపాదించుకున్నా అంటే సాటిస్ఫాక్షన్ అనేది సంపాదించుకున్నా.